సరే, ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోదాము. వెరీ నీ గుడ్, బోయింగ్ తీసుకొని. వెరీ గుడ్. సో ఆడ చాలా పెద్ద పెద్ద ఉంటాయి అంట కదా సార్ ఇల్లులు. ఉంటాయండి. మీ ఇల్లు పెద్ద ఉంటుందా సార్? నాది చిన్న గుడిసె. అమెరికాలో గుడిసెలు ఉంటాయా సార్? ఉంటాయి. నా ఇంటికి చాలా మంది వచ్చారు మన ఆంధ్ర నుండి. కర్రలతో కడిచిన గుడిసె అంటే అక్కడ బ్రిక్ హోమ్స్ ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా, ఎవాండర్ హోలీఫీల్డ్ నా ఫ్రెండ్ కదా, నా శిష్యుడు, ఆయన ఇల్లు 250 ఎకరాల్లో ఉంది, 109 రూమ్స్ ఉంటాయి. ఆయన ఇల్లు విలువ 35 మిలియన్ అంటే 10 మిలియన్ అంటే 50 క్రోర్స్ వేసుకోండి, 175 కోట్ల రూపాయల ఇల్లు అయింది ఆయనది. ఆయనది నా శిష్యుడిది. ఎప్పుడు అమ్మేమంట, అప్పులు చే బీదలకు ఇచ్చామంట. అలాగే నాది ఒక 60,000 డాలర్లు, అంటే అంతకంటే పూర్ హౌస్ ఉండదు. ఆ ఇల్లు కూడా మొన్నటి వరకు ఎన్ని రూమ్స్ ఉంటాయి సార్ దాంట్లో? దానికి చిన్న పెద్ద అన్ని కలిపి ఒక 5 రూమ్స్ ఉంటాయి. 5 రూమ్సే. టేబుల్ $10, చైర్ $5 తో ఉంటుంది. మళ్ళీ మీ ఫ్రెండ్స్ పర్సనల్ గా మీ ఫ్రెండ్స్ ఎట్లా కూర్చుంటారు 5 రూమ్స్ లో? లివింగ్ రూమ్ ఉంటుంది కదా, సోఫా సెట్, అది $10 అంతే. అంతే అది నా దాని స్క్వేర్ ఫీట్ 2,000 గజాల కంటే కూడా చిన్నదండి. చిన్నదే కదా. మళ్ళీ మళ్ళీ మీకు ఎప్పుడు అనిపేదా? ఎకరం కూడా భూమి ఉండదు ఇక్కడ. 1,100 ఎకరాల భూమిలో చారిటీ కట్టా, అనాథుల కొరకు హై ఫస్ట్ క్లాస్, 1,000 బెడ్స్ పెట్టా, 1,000 కాట్స్ పెట్టా, 1,000 పిల్లర్స్. అనాథులకు, అనాథులకు వాళ్ళకి. నాకు అనుభవేసరికి ఇప్పుడు ఎకానమీ క్లాస్ ఎందుకన్నానంటే ఫ్లై చేస్తాను నేను. ఫస్ట్ క్లాస్లో వస్తే $5,000, $5 లక్షల టికెట్, $10,000 మినిమం. బిజినెస్ క్లాస్ అయితే 3 లక్షలు, ఎకానమీ క్లాస్ అయితే 50-60 వేలు. 50,000 టికెట్ కొనుక్కొని వస్తే హ్యూస్టన్ టు హైదరాబాద్ 60,000 అనుకోండి, $1,300. 4.5 లక్షలు సేవ్ చేస్తే నెలకి 450 అనాథులు పోషిస్తాను ఆ డబ్బుతో. నా దగ్గర 1,000 కోట్లు, నా దగ్గర 1,000 కోట్లు బ్యాంకులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎకానమీలోనే ప్రయాణం చేస్తాను. ఎప్పుడు ఎకానమీలోనే ప్రయాణం చేస్తా. ప్రపంచానికి పంచినప్పుడు అందరికీ తెలుసు ఒక్కొక్క కంట్రీస్కి 5. ఇప్పుడు శ్రీలంక ఉందనుకోండి సునామీలో, 700 క్రోర్ వర్త్ ఆఫ్ క్యాష్, మెడిసిన్ సప్లైస్, ఎక్విప్మెంట్ ఇచ్చాను. అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ లేని ఆయనని ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్లో కూడా నన్ను హోస్ట్ చేశారు.